అది నువ్వు మానకూడదనే, తర్వాత నీ ఇష్టం. లిల్లీ లిల్లీ తీసుకోండి, మీరు కూడా తీసుకోండి. మీ సంబంధం గురించి ఎప్పటి నుంచో చెప్తున్నారు. బాబీ జరుగుతుంది బయట, పెళ్లి చేసుకొని పారిపోదాం అనుకున్నావా? ఎందుకు వచ్చావు? జరిగించాలి. ఇక్కడే ఉండి ఫైట్ చేయి. నేనున్నానుగా, వాడి మీద కంప్లైంట్ రేజ్ చేశాను, కమిటీకి వచ్చి ఏం జరిగిందో చెప్పు. నీ హక్కు కోసం నువ్వు ఫైట్ చేయి, నీకు తోడుగా నేను ఉంటా అని చెప్తున్నానుగా. ఒకసారి చూడు ఎవరు తను. తను నాకు తెలిసిన లిల్లీ కాదు. జడ, పూలు, చీర, మేకప్, తనకి తగిలిన గాయాలకు భయపడి వాటి వెనకాల దాక్కుంటుంది తను. అపర్ణాదేవిలా బయటికి రా, నేనున్నాను. మూడేళ్ల తర్వాత వచ్చి నేనున్నానంటున్నావా? ఎక్కడికి వెళ్ళిపోయే పిన్నాళ్ళు, బయట కూర్చున్న తను నాతో ఫ్యూచర్ చూస్తున్నాడు, నేనంటే ఇష్టం అంటున్నాడు. ఈ 3 ఇయర్స్లో నువ్వు నన్ను మర్చిపోయినట్టే నేను కూడా నేను మర్చిపోగలను. వెలుగులోకి వచ్చిన చీకటి బాగోతాం. సౌత్ జోన్ మహిళా క్రికెటర్ పై లైంగిక వేధింపులు. తనను చీఫ్ సెలెక్టర్ లైంగికంగా వేధించారని పోలీసులను ఆశ్రయించిన మహిళా క్రికెటర్. నేషనల్ టీమ్ కి సెలెక్ట్ అవ్వాలంటే తన కోరిక తీర్చాలని మహిళా క్రికెటర్ ను వేధించిన చీఫ్ సెలెక్టర్ రమేష్ రావు. రమేష్ రావు కేసులో బయటకు వచ్చిన ఎక్స్క్లూజివ్ వీడియో. అపర్ణ బాయ్ ఫ్రెండ్ చైతన్య స్నేహితులతో కలిసి రమేష్ రావును కొట్టిన దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రస్తుతం రమేష్ రావు మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు. చెప్పండి, ఒక మహిళా క్రికెటర్ వివిధ లైంగిక వేధింపుల కేసు పెట్టారు, దీనిపై మీరేమంటారు? ప్లేస్మెంట్ కోసం చేసే చీప్ లిక్స్ ఇవన్నీ. మంచి ప్లేయర్ అవుతుంది అనుకున్నాం, బోర్డు కూడా తనకి మంచి సపోర్ట్ ఇవ్వాలనుకుంది, కానీ తన ఫోకస్ తప్పింది. అడ్డదారుల్లో త్వరగా పైకి రావాలనుకుంది. ఐఎమ్ సారీ, వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు నిరసనగా హైదరాబాద్ లో మహిళా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ప్రజెంట్ మనం ఆమింటి వద్దే ఉన్నాము, మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు నిరాకరిస్తున్నా. అపర్ణ రమేష్ రావు తో చనువుగా ఉంటూ చైతన్యని దూరం పెట్టిందా? అపర్ణకు మళ్ళీ దగ్గరైన చైతన్య రమేష్ రావు పై ఉన్న పగను ఇలా తీర్చుకున్నాడా? మ్యాచ్ కోసం ఏ ఊరెళ్ళినా అపర్ణ కోసం చైతన్య వస్తుండేవాడు. 2-3 సార్లు మ్యాచ్ మానేసి తనతో వెళ్ళింది. అక్కను చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. షీఈస్ బెస్ట్ ప్లేయర్. బట్ రమేష్ సార్ మీద ఇలా ఎలిగేషన్ చేయడమే మాకు నచ్చలేదు. ఇలా ఎన్నో ఆరోపణలు, మరెన్నో మలుపులు, అయినా బయటకు రాని అపర్ణ. అసలేం జరుగుతోంది? స్టే ట్యూన్. అపర్ణక చక్కెరకే, మీకు తెలుసు కదా సార్, ఈ చైర్మన్ ఎలక్షన్స్ లో జరిగే పాలిటిక్స్ ఇవన్నీ. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం యు ఆర్ ఫేసింగ్ దీస్ కంప్లైంట్స్. సర్, యు నో మీ వెరీ వెల్ నౌ సర్. సర్, నేనేమి ఈ తప్పు చేయలేదు. ఇస్కే ఊపర్ మై కమిటీ డాల్ రా, జస్ట్ గెట్ రెడీ ఫర్ దట్. సర్, సర్, హలో హలో, BCCI has sent notices to Ramesh Rao and Aparna Devi asking them to appear before the in-house committee. How will they face the charges? This has become a point of discussion in the society. Court nunchi notice vachindi, in-house committee ni appoint chesaranta.
చూసావా, సింపుల్ రన్ అది. దీనికి గోల్ అంత ఎందుకు? ధైర్యం అనుకుంటున్నావురా ఇది? మూర్ఖత్వం. నీకు లైఫ్ ఉంటుంది, నీ గర్ల్ ఫ్రెండ్ చూడు, దానికి లైఫ్ ఉండదు. మీ దోస్తులు జీవితంలో బయటికి రాదు, జైల్లోనే పడి ఉంటారు. జై రా సంతకం, జై. నన్ను భయపెడుతున్నాను అనుకుంటున్నారేమో, మీరే భయపడుతున్నారు కనిపిస్తుంది. కూర్చోబెట్ట. సైన్జీ ఏమంటావు? ఏసీపీగా నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? టీ తాగడాక మీకు కొన్ని విషయాలు చెప్పాలండి. బయట ఏం మాట్లాడుకున్నాడు తెలుసా మీ అమ్మాయి గురించి? ఏదేదో చెత్త గాసిప్స్, అసహ్యం ఉంది మీడియా అటెన్షన్ అంతా. రమేష్ రావు గారు అంటే పెద్ద వ్యక్తి అండి. ఫస్ట్ మీరు అడగాల్సింది మీ కూతుర్ని, ఈమెకి ఆయన గారికి మధ్యలో ఏం జరిగిందో అని చెప్పి. మీ అబ్బాయి కూడా పోయాడంట కదా, ఏవో కాలేజ్ గొడవల్లో. మీ ఫ్యామిలీ మొత్తం ఇంతేనా గొడవలు, యాంటీ సోషల్ బిహేవియర్? వాడు నీ బాయ్ ఫ్రెండా? వాడు ఎక్కడున్నాడో తెలుసా? నా కస్టడీలో. బయటికి రాడు. కాకినాడలో ఏవో గొడవలు అంట, వాడి మీద ముందే ఏదో కేసులు అంట, అవన్నీ బయటికి తీయాల్సి వస్తుంది. ఇప్పుడు వాడు బ్రతకాలన్నా బయటికి రావాలన్నా రేపు నువ్వు ఏం మాట్లాడతావో దాని మీద ఆధారపడింది. గారెట్, ఢిల్లీ నుంచి వచ్చిన కమిటీ మెంబర్స్ అపర్ణ మరియు రమేష్ రావును విచారించి నిజాలను బట్టబయలు చేయగలరా? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సౌత్ జోన్ క్రికెటర్ అపర్ణ కేసు ఇప్పుడు మరింత ఉద్రిక్తంగా మారింది. నౌ ద బోర్డ్ విల్ డిసైడ్ ద ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఆఫ్టర్ రిసీవింగ్ రమేష్ రావు'స్ ఎక్స్‌ప్లనేషన్. ఇప్పుడే ఇన్హౌస్ కమిటీ వద్దకు అపర్ణాదేవి చేరుకున్నారు. రమేష్ రావు మీద అటాక్ చేసిన చైతన్యను కూడా ఇన్హౌస్ హాజరుపరిచారు. కమిటీ చర్యకు ఏ విధంగా ఉండబోతుందో అనేది అందరూ ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, గుడ్ మార్నింగ్. Let it be on record that you are sitting in front of the committee appointed by the BCCI to investigate the allegations of sexual harassment and abuse of women cricketer by South Zone Chairman Mr. Ramesh Rao. I too am very disturbed and upset because these false allegations have been put on me. I humbly request you to sort it out as soon as possible. Endukante ee society lo na paruku sambandhinchina vishayam sir, and I personally believe that we should play in a healthy atmosphere. Miss Aparna, sudden ga November 2017 nunchi meeru practice kravadam anesaru. Maybe know the reason? Jarigindi cheppu. Cheppama, thanaku accident ayyadi kada Aparna? Normally nenu adiga raavalu. This is a classical example sir. Mee munde inta aggressive ga maatladutunnaru. Accident vala aadatledha? Ippudu kaalu baane unnayi kada, enduku aadatledhu? Please be silent and let her speak. Accident sir. See what? యాక్సిడెంట్ అయింది. విన్నారు కదా సార్, ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ సార్, క్లియర్. లిల్లీ, నువ్వు ఈ రోజు తీసుకోబోయే డిసిషన్ నీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది సార్. ఫోర్స్ చేస్తున్నారు సార్, దిస్ ఇస్ నాట్ రైట్. మిస్టర్ చైతన్య, ప్లీజ్ బీ క్వైట్. మిస్ అపర్ణాదేవి, మిస్టర్ రమేష్ రావు మిమ్మల్ని సెక్షువల్ గా హెరాస్ చేశారని మార్చ్ 17th బేగంపేట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ అయింది. ఈజ్ ఇట్ ట్రూ?
సార్, దిస్ ఇస్ కంప్లీట్లీ బేస్లెస్ సార్. ఇందులో ఎంత మాత్రం నిజం లేదు. ఒకవేళ అయితే నిజమై ఉంటే అప్పుడే ఆ రోజే కంప్లీట్ చేసి ఉండేది కదా. లిల్లీ, నువ్వు ఇక్కడి వరకు వచ్చావు, జరిగింది చెప్పేసుకో, అమ్మాయికి జరగకూడదు. ఇతను ఇలా మీ అందరి ముందే నాకు అగేన్స్ట్ గా అబద్ధం చెప్పమని ఎలా ఫోర్స్ చేస్తాడు సార్? దిస్ గర్ల్ ఇస్ మెంటలీ అండ్ ఎమోషనలీ అన్స్టేబుల్. డాక్టర్స్ కూడా ఇదే డిక్లేర్ చేశారు సార్. See, what is he doing, sir? See, ఎంత మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తావురా? We can't tolerate this kind of behavior in this room. He's just hitting me. Come on, in the committee itself. No, wait! Champyara, sir, this is a very clear case of a dangerous criminal let loose. Mr. Chaitanya, meer calm ga undakapothe ee case ni dismiss chesi aina clean sheet ivvalsi vastundi. It's okay. Enduku dismiss chesaru sir case? Nee cheptunna kada sir, vaadu arrest chesadu, but rapist na kodukku sir. Rapist? సార్, నన్ను పట్టుకొని అతను రేపేస్ అంటాడండి సార్. అసలు అసలు ఏం చెప్తుంది సార్ ఇక్కడ? అబద్ధాలు అడగ కూర్చో సార్. బోల్డ్ అంత మంది అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు, వాడి వల్ల చాలా మంది ప్లేయర్స్ సఫర్ అయ్యారు. అయినా వాడికి భయపడి ఏ ఒక్కరు కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. అబద్ధం సార్. నా మీద ప్లీజ్ గివ్ అస్ ఎ మూమెంట్ ప్లీజ్. మిస్ అపర్ణ, మీరు చెప్పండి, మిమ్మల్ని మిస్టర్ రమేష్ రావు హెరాస్ చేశారా లేదా? Say yes or no. No. ఏం చేయకపోతే మరి ఆయన మీద కేసు ఎందుకు పెట్టారు? మీరు ఇలా అంటే చైతన్య మీద ఫాల్స్ అక్యుజేషన్ కేసు ఫైల్ అవుతుంది. ఈ విషయం మీకు తెలుసా సార్? Is your daughter mentally stable and conscious of what statement she is making? Thane varu naaku teliyadu. Thanaki deeniki ye sambandham ledu. It doesn't make sense. Meere kada complaint raise chesindi. Thanaku teliyadu sir. నాకు రమేష్ రావుకి వేరే గొడవ. అతను నాతో మాట్లాడిన విధానం నాకు నచ్చలేదు, నాకు కోపం ఎక్కువ, అందుకే వెళ్ళి కొట్టాను. కోపం ఇంకా తగ్గలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. అతని రెప్యుటేషన్ నాశనం చేయాలని అతని మీద సెక్షువల్ హెరాస్మెంట్ కేసు పెట్టాను. నాకు గొడవలు పెట్టుకోవడం అలవాటు సార్. మారాలని చాలా ట్రై చేశాక నా వల్ల కాలేదు. నేను ఇంకా లైఫ్లో మారినని నాకు నచ్చిన వాళ్ళు కూడా చాలామంది నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. మరి ఇందులో అపర్ణను ఎందుకు ఇన్వాల్వ్ చేశావు? ఊర్లో పక్కింటి వాళ్ళకి దూరం బంధు సార్. 3 ఏళ్ల క్రితం 2 సార్లు చూశాను. క్రికెట్ ఆడేదని తెలుసు, అందుకే కంప్లైంట్ ఇచ్చేటప్పుడు తన పేరు వాడాను. ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని నాకు తెలియదు సార్. తనకి దీనికి ఏ సంబంధం లేదు, నా తప్పే సార్. చాలు సార్, చాలు సార్. వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ వల్ల నేను నా ఫ్యామిలీ చాలా సఫర్ అయ్యాం. నన్ను వదిలేయండి. నో మోర్ డిస్కషన్ సార్, ప్లీజ్. We are very sorry. We understand what you have gone through. Please take your seat. Mr. Chaitanya, ee roju ni kopam valla oka ammai career, oka gentleman reputation spoil ayyi, nu villane unte chaala mandi effect ayye pramadam undi. Mr. Srikant, please take him into custody. Sir, nenu meeku munde cheppan sir, this kind of a criminal doesn't have a place out here. Now sir, is karane మన దారులు వేరు. అవి ఇంకెప్పటికి కలవు. బాబీ, నన్ను వదిలి వెళ్ళకు బాబీ, ప్లీజ్ బాబీ, బాబీ. Thank you.
Mr. Ramesh Rao, please be seated. We apologize you on behalf of the committee. No. Please, sir. మీరు నాకు అపాలజీ చెప్పకూడదు సార్. ఐ నీడ్ అన్ అపాలజీ ఫ్రమ్ హర్ సార్. నేను చెప్తున్నాను కదా సార్, ఫోకస్ టాలెంట్ లేని ఇలాంటి అమ్మాయిలు ఇలాగే పైకి రావాలనుకుంటారు. వీళ్ళ వల్లే మంచి ప్లేయర్స్ కూడా స్పోర్ట్స్ అంటే భయపడుతున్నారు సార్. మీకు తెలుసు కదా సార్ నా ట్రాక్ రికార్డ్ గురించి. ఇంకా క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం సార్. దట్ ఇస్ మై డ్రీమ్. వీడి వల్ల నా డ్రీమ్ మొత్తం నాశమైపోయింది. దిస్ బాస్టర్డ్. కొన్ని విషయాలు అమ్మ నాన్న కూడా చెప్పలేకపోయాను సార్. మా వాష్రూమ్ కి వచ్చి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసేవాడు. రైట్, ఐ యామ్ గోయింగ్ టు కిల్ యు. సౌత్ జోన్ క్రికెట్ ప్లేయర్ అపర్ణాదేవితో సెలెక్టర్ రమేష్ రావు ప్రవర్తించిన తీరుకు బోర్డు తరఫున అపర్ణాదేవికి క్షమాపణ చెప్తున్నాం. అపర్ణ లాంటి మంచి ప్లేయర్ దీనికి చాలా అవసరమని భావిస్తూ అపర్ణని తిరిగి నేషనల్ సెలెక్షన్ కు సిద్ధం కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ కంప్లైంట్ ను బోర్డు ముందుకు తీసుకొచ్చిన చైతన్యకు బోర్డు తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం. జరిగిన దానికి కారణమైన మిస్టర్ రమేష్ రావును సెలెక్టర్ పొజిషన్ నుంచి డిస్మిస్ చేస్తూ అతన్ని కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా పోలీసులను కోరుతున్నాం. సగటు ఆడపిల్లలకుండే భయం. కంప్లైంట్ చేస్తే ఏం జరుగుతుందో అని భయం. ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది. కానీ ఆ డ్రీమ్ అచీవ్ చేయాలంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఆ టైంలో మాకు సపోర్ట్ దొరకదు. మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోరు, అందుకే భయం. కానీ మాలాంటి వాళ్ళ భయాన్ని ధైర్యంగా మార్చాలంటే you need to have someone special in your life, someone strong. ఒక ముక్కలో చెప్పాలంటే ప్రతి ఒక్క ఆడపిల్ల లైఫ్లో ఒక కామ్రేడ్ ఉండాలి. ఆ కామ్రేడ్ ఎవరైనా అయిండొచ్చు, ఫ్రెండ్ అయిండొచ్చు, బ్రదర్ అయిండొచ్చు, పేరెంట్స్ అయిండొచ్చు. నా లైఫ్లో అలాంటి ఒక కామ్రేడ్ ఉన్నాడు. ఒక్కసారి కామ్రేడ్ అని పిలిచినందుకు, ప్రతిసారి నాతోనే ట్రావెల్ చేశాడు, నన్ను చాలా సపోర్ట్ చేశాడు, నా కోసం ఎన్నో ఎన్నో తట్టుకున్నాడు, చివరికి ప్రపంచంతో పోరాడాలా చేశాడు, నన్ను గెలిచేలా చేశాడు. అపర్ణాదేవి, వేర్ ఇస్ యువర్ కామ్రేడ్ నౌ? మళ్ళీ క్రికెట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? నేనెవరో నీకు తెలీదా? రెండు మూడు సార్లే కలిసావా? అక్కడ ఏం చెప్పా? నేను నీ పక్కింటి ఆంటీ చుట్టానా? రమేష్ రావుని అరెస్ట్ చేశారు. నేను వాడిని కొట్టాను, నేను వాడి మీద అరిచాను. నన్ను అందరూ ఆపారు బాబు, అయినా కొట్టాను. వాడి ఫేస్లో భయం చూసా. నాకు జరిగిందంతా చెప్పేశా. నీకు తెలీదు కదా, నువ్వు చూడలేదు కదా, నువ్వు చూడాల్సింది. చూశాను అపర్ణాదేవిని. నువ్వు నన్ను ముట్టుకోకు. నువ్వేం చెప్పా? మన దారి వేరు, మనం ఎప్పుడు కలవలేమని చెప్పావు కదా. టేక్ ఇట్ బ్యాక్, వెనక్కి తీసుకో. చెప్తున్నా, లేదంటే నేను నిన్ను కూడా కొడతాను. నిజంగా చెప్తున్నా, వెనక్కి తీసుకో. సరే, తీసుకుంటున్నాను.
ఇది లిల్లీ కథ మాత్రమే కాదు, నా లైఫ్లో నేను చూసిన, నేను కలిసిన ఎంతోమంది అమ్మాయిలు ఇలాంటివి ఎదుర్కొన్నారు. వాళ్ళల్లో ధైర్యంగా ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఫైట్ చేయలేక ఎక్కడికి వెళ్ళినా లోపల భయం పెట్టుకొని బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకు జరిగిన గాయాలు మాత్రం మర్చిపోలేకపోతున్నారు. మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఇది మన పిల్లల తప్పు కాదు, మన అమ్మాయిల తప్పు కాదు. జరిగింది మర్చిపోమనో, ఎవరికి చెప్పొద్దనో భయపెట్టకండి. భయాన్ని వదిలేస్తే ఎవరడ్డుకున్నా జయం మనదే. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళకి మీరే ఒక కామ్రేడ్ అవ్వండి. ప్రేమతో, టీమ్ డియర్ కామ్రేడ్.